स्वामी विवेकानंद इंस्टिट्यूट ऑफ ह्यूमन एक्सलेंस वीएचई लो క్లాసులు తీసుకుంటూ ఎక్కడ పిలిస్తే కాలేజీలకు వెళ్ళి చెప్తూ మా అందరి గురుగా ఉన్న శ్రీ వంగపల్లి వైశ్వనాథం గారిని క్లాస్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవ్రీ ఇయర్ వి స్టార్ట్ ద క్లాస్ విత్ ప్రొఫెసర్ విశ్వనాథం. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లెట్ మీ స్టార్ట్ దిస్ ఇంపాక్ట్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. సభకు నమస్కారం అండి. వానాకాలంలో జల్లుతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత వర్షం వేగం పుంజుకుంటుంది. వానజల్లులో తడవని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కావాలని వర్షంలో తడిచేవాళ్ళు కొందరే ఉంటారు. నువ్వు వస్తానంటేనే వద్దంటనా అనేటోళ్ళు, ఆ కేటగిరీ వేరు. తడుస్తే జలుబు చేస్తుంది, వింటే మనస్సు మారుతుంది, హృదయంలో స్పందన కలుగుతుంది. హృదయంలో కలిగే స్పందన వర్షపు నీరు భూమిలోకి ఇంకినట్లు మన మనస్సులోకి ఆలోచనల విత్తనాల రూపంలో ఇంకుతుంది. నాటిన విత్తనాలే మొలకెత్తుతాయి, నాటిన విత్తనాలు మొలకెత్తవు, మొలకెత్తిన విత్తనాలే వృక్షాలవుతాయి, మొగ్గల్నిస్తాయి, పువ్వుల్నిస్తాయి, పళ్ళనిస్తాయి, కాయల్నిస్తాయి, అవి మళ్ళీ పండ్లు అవుతాయి, ఆ పండ్లలో మళ్ళీ విత్తనాలు, మళ్ళీ ఈ సృష్టి క్రమం నిరంతరాయంగా విస్తృతమవుతూ వ్యాప్తమవుతూ ఉంటుంది. అది సృష్టి యొక్క రహస్యం. మన జన్మలో కూడా ఆ రహస్యం దాగి ఉంది. చూస్తూ ఉంటే తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఇందాక మిత్రుడు మాల్పాని 2010 ఇంపాక్ట్లో నేను అక్కడ కూర్చున్నాను, 2 మాట్లాడు మాట్లాడు అని చెప్పని మిత్రులు చెప్తే నేనే కొంచెం జంకాను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, బాగా ప్రిపేర్ అయ్యాను, 3 హ్యావ్ ఇన్వెస్టెడ్ టైమ్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పని చక్కని ఉపన్యాసాన్ని, మీరందరూ చప్పట్లు కొట్టి హర్షించిన ఉపన్యాసాన్ని, తన జీవితానుభవాన్ని తాను ఆయన మీతో పంచుకున్నాడు. దీనివల్ల ఒకే ఒక్క లాభం ఏమిటంటే మీలో కనీసం కొందరైనా రానున్న 1-3 కాలంలో ఇక్కడికి వచ్చి మాట్లాడగలగాలి. ఆ దమ్ము, ఆ సత్త, దుమ్ము కాదు, దూకుడు కాదు, దమ్ము. ఎస్, ఐ క్యాన్, ఐ విల్ అచీవ్, ఐ విల్ డూ, ఐ విల్ అకాంప్లిష్, ఐ విల్ ప్రూవ్, ఐ విల్ రియలైజ్ మై పొటెన్షియల్. అది స్పిరిట్ అంటే. అప్పుడు ఆ డైలాగ్ చెప్పండి, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని. అప్పుడు ఆ మాటకు అర్థం ఉంటుంది. కేవలం ఎవరో సినిమాలలో చెప్పే కబుర్లను మనం దృష్టిలో పెట్టుకుని కబుర్లు మామూలు మాటలుగా మాట్లాడుకుంటున్నామే తప్ప, ఆ కలం పట్టి వ్రాసిన వాడి గళంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తే, ఆ మాటకొక్క విలువ ఉన్నదని తెలిస్తే, అప్పుడు మనకు జీవితం అర్థమవుతుంది, జీవితం సఫలమవుతుంది. కాలక్షేపం కోసం మా గంపా నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. తర్వాత మీకు తెలుస్తుంది, అతని సమయం చాలా విలువైనది. పెద్ద పెద్ద కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్కి ఆయన ట్రైనర్గా వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు నాకెందుకు కానీ పెద్ద మొత్తాలే ముడతాయి. 12 మే నెలలో, 6 ఇప్పుడు ప్రత్యేకంగా డిసెంబర్ నెలలో, ఇది స్పందిస్తున్న హృదయానికి నిదర్శనం. కాళోజీ ఒక చోట చక్కని మాట అంటాడు, చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలేవు, చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు అని. ఆ కళ్ళకు చెమ్మగిలే లక్షణం అంటే స్పందించే లక్షణం అన్నమాట. ఆ స్పందిస్తున్నందువల్ల ఈ సమాజం నాకింత చేసింది, నేను ఏ కొద్దిగానైనా సమాజానికి తిరిగిస్తాను అనేటువంటి సహృదయ భావన బలంగా మనస్సులో నాటుకున్న కారణం చేత ఈ 1996 జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ఈనాడు ఇంత స్పందన. 2 నిర్వహిస్తున్నారా మీరు అని చెప్పరు ఒక వ్యక్తి అడగటం, అవును అని సమాధానం రావటం, 3 నిర్వహించండి అని చెప్పని. ఇందాక భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ కూర్చుని పక్కన మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పా, ఇలా 1000 12 15 ఎందుకయ్యా మన లాల్ బహదూర్ స్టేడియంలో పెడదాము, లేదు పెరేడ్ గ్రౌండ్స్లో పెడదాము, ఒక్కసారి హైదరాబాద్ దరిద్రం తీరిపోవాలి.
Yes. ఒక్కసారికి నా హైదరాబాద్లోని పిల్లలందరికీ కావాల్సిన మనసులో నాటుకోవాల్సిన విత్తనాలు నాటబడవలే అది సంగతి సరే నాకేదో ఒక టాపిక్ ఇచ్చారు ఆ టాపిక్ ప్రకారం నేను మాట్లాడాలి సాధారణంగా ఒక వయసు వచ్చినటువంటి వ్యక్తులలో విమర్శనాత్మక దృష్టి ఉంటుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనే అక్కడ ఉంటే ఇంతకన్నా బాగా ఈ పాయింట్ చెప్పుండేవాడిని కదా లేక చెప్పుండేదాన్ని కదా అని అనటం నాకేదో నాకు మా గురువులు నేర్పించినప్పుడు నేను మర్చిపోయిన విషయాలు ఉచ్చారణలు దోషాలు లేక ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో గ్రామర్ తప్పులు ఇలాంటివో ఏవో ఎన్నో 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 ఉంటాయి అవన్నీ అర్జెంటుగా పట్టేసుకుని చూసావా ఇంత పెద్ద ఆయన నాకు 72 ఏళ్ళు ఊరికే చెప్తున్నా 72 ఏళ్ల మనిషి మాటల్లో కూడా నేను తప్పు పట్టగలిగాను గ్రేట్ గాడ్ బ్లెస్ యూ నేను తప్పులు చెయ్యను అని నేను అంటానులా ఏ తప్పులు చెయ్యని పర్ఫెక్షన్ వైపు దృష్టి నిలిపి మీరు కృషి చేయండి అదే నేను చెప్పటం బహుశా ఇన్ని రోజులు మీరు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ బీఫార్మా ఎం ఫార్మా చదివిన పిల్లలు కాబట్టి నిజానికి మీలో ఒక సత్తా ఉంది ఒక సామర్థ్యం ఉంది ఒక చురుకుదనం ఉంది దాన్ని వాడుకునే ఈ స్థాయికి వచ్చారు కానీ రిలీజ్ అవ్వని సినిమాలా ఉండిపోతున్నారు మీకేమైనా అర్థమైందా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేసి డబ్బాలు మన ఇంట్లోనే ఉంటున్నాయి సినిమా రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయితే జనం చూస్తారు మెచ్చుకుంటారు ఒక ఆనందం రెండు డబ్బు వెనక్కి వస్తుంది పెట్టుబడి వెనక్కి వస్తుంది పెట్టుబడి వెనక్కి వస్తే కృషి కొనసాగుతుంది ఇందాక నేను విత్తనాల గురించి చెప్పానే అలాంటి మాట అన్నమాట రైట్ సో నేను అప్పుడప్పుడు ఇక్కడ ఉండే ప్రమాదం వస్తే వచ్చి ఏదో మాట్లాడే ప్రమాదం ఉంటుంది అలాంటప్పుడు కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు మాత్రం నాకు ఇచ్చిన టాపిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి తెలుగులో దీన్ని భావ ప్రకటన సామర్థ్యాలు భావ ప్రకటన నైపుణ్యాలు అని చెప్పని చెప్పుకోవచ్చు అంటే ముందు భావం ఉండాలి ఆ భావానికి అస్థిపంజరం లాంటి ఒక భావానికి ఒక శరీరం కావాలి ఆ తర్వాత దానికి ప్రాణం పోయాలి మాటే మంత్రము మాట మంత్రం అని నేనంటే వచ్చే ఎఫెక్ట్ కన్నా మాటే మంత్రము ఒక చరణం గుర్తుకొస్తుంది ఒక బాణీ గుర్తుకొస్తుంది ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది ఒక సినిమా గుర్తుకొస్తుంది కే విశ్వనాథ్ గుర్తుకొస్తాడు బాలసుబ్రహ్మణ్యం గారు బాలు గుర్తుకొస్తారు ఎందుకు చెప్తున్నారు నేను ట్యూన్ యువర్ మైండ్ దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ యునీక్ అండ్ వండర్ఫుల్ విత్ యూ నథింగ్ ఎల్స్ సరే ఈరోజు ఏం చేస్తానంటే నేను చాదస్తం కొద్దీ 162 స్లైడ్స్ పట్టుకొచ్చా మీరు అనుకోవచ్చు వయస్సు వచ్చింది కానీ బుద్ధి రాలేదని ఇందులో రహస్యం ఉంది ఆ రహస్యం ఏమిటంటే మామూలుగా ఒక పెద్ద ఒక 300 కోట్లు 500 కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన పెద్ద సినిమాని ఒక 3 నిమిషాల ట్రైలర్గా ముందు చూపిస్తారు చూపించడంలో ఆంతర్యం ఏమిటి అందులో ఉన్న మంచి సీన్లు అవునా అలాంటివన్నీ చూపించేస్తారు అంటే ఆ 3 నిమిషాల ట్రైలర్ చూసేసరికి ఆ 2 గంటల సినిమా చూడాలి అనేటువంటి కుతూహలం పెంచడం అన్నమాట ఏమైనా అర్థమైందా అందుకే నేనేం చేస్తానంటే హాఫ్ స్టెప్ అండ్ జంప్ అందులో ప్రతి స్లైడ్ గురించి నేను చదువుకున్నది తెలుసుకున్నది తెలుసుకోవాలనుకుంటున్నది తెలియపరచాలనుకుంటున్నది వివరంగా చెప్పడానికి బోల్డ్ అంత అవకాశం ఉంటుంది నిజానికి నేను అనుకుంటాను ఆ ఒక్క పదం ఇచ్చి మాట్లాడమంటే మీరు అందరూ కూడా చాలా చక్కగా ఆ పదంలోని అర్థాన్ని అంతరార్థాన్ని పరమార్థాన్ని వివరించగలరన్న నమ్మకం నాకుంది నేను మీకు అన్యాయం చేయటం లేదు కాస్త తొందరగా లాగించేస్తాను మొగ్గలు అందంగా ఉంటాయి మొగ్గల్ని చెట్ల మీద తుంచేస్తే అవి మొగ్గలుగా కొంచెం విచ్చుకుంటాయేమో కానీ పువ్వులు అవుతాయేమో కానీ కాయలు పండ్లు అవ్వవు విత్తనాలు ఇవ్వవు శుభం స్వాగతం మీకు ఇంపాక్ట్ దశ దిశల అన్ని రంగాలలో మెంటల్ ఇంటలెక్చువల్ ఫిజికల్ ఎమోషనల్ సోషల్ మోరల్ స్పిరిచువల్ ఎస్ లేకపోతే కుడి చేయి మాత్రమే ఎక్సర్సైజ్ చేసి ఇది అద్భుతమైన బలిష్టమైన చేయిగాను ఇదేదో పోలియో పేషెంట్ యొక్క పెన్సిల్ చేయిలాగాను తయారవుతుంది అలా తయారవ్వకూడదు పరిపూర్ణమైన వ్యక్తులు కావాలి వీఆర్ ఇన్ విచ్ ఏజ్ ఏ యుగంలో ఉన్నాం మనం 21st సెంచరీ ఏ సెంచరీ అంటే అది కరెక్ట్ సమాధానం కలియుగంలో ఉన్నాం రైట్ ఇంకా మోడర్న్ ఏజ్లో ఉన్నాం రైట్
ఏదో ఒక విలేజ్ లో కాదు ఏజ్ లో ఉన్నాం ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఉన్నాం టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం ఏజ్డ్ పీపుల్స్ ఏజ్ లో ఉన్నాం ఏదో ఒకటి నైస్ ఆఫ్ యు ఫర్ గివింగ్ ది ఆన్సర్ చూద్దాం గుర్తుపడతారా అబ్బే ఆ వయసులో మీసాలు ఎట్ట వస్తాయి సార్ మీరంతా ట్రిక్ ఫోటోగ్రఫీ నే ట్రిక్ లేదు ఎక్కడో కొట్టేసా ఇంటర్నెట్లో క్యూరియస్ మైండ్స్ బికమ్ సక్సెస్ఫుల్ మైండ్స్ చొరవ చురుకు ఆలోచన ప్రయత్నం తపన కళ చేద్దామనేటువంటి తత్వం కళలు కనాలి అబ్దుల్ కలాం అంటాడు డ్రీమ్ బిగ్ అని మరి నిద్రపోతేనే కదా సార్ కళలు అనేది అందుకని రోజు నిద్రపోతున్నాను సార్ లేవటం లేదు మాకు హైదరాబాద్లో పాత రోజుల్లో ఒక మాట ఉండేది ఎవరు కోపం తెచ్చుకోమాకండి అబ్ దేఖో భయ్ మై సోజాతావున ఉడితే జోయ్ భూఖ్ లగ్తా భూఖ్ లగ్తే ఖానా ఖాతాం ఖానా ఖాతే జోయ్ నీంద్ ఆతా తో ఫిర్ సో జాతాం ఇది ఈ విషవలయం నుంచి బయటపడండి కళలు కనండి కానీ ఎలాంటి కళలు కనాలి తెలుసా మేము మీకు నిద్ర పట్టనివ్వని కళలు కనవలే దట్స్ ది ఓన్లీ కండిషన్ ఆఫ్టర్ డ్రీమింగ్ యు మస్ట్ రియలైజ్ దట్ యు మస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ద డ్రీమ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ నవ్ యు విల్ నాట్ స్లీప్ నిద్ర పట్టకూడదు కంటికి కునుకు రాకూడదు అది నేను చెప్పదలుచుకున్నది డిడ్ యు నో మాకేం తెలుసు సార్ మీరేమడగబోతున్నారు డిడ్ యు నో అనేది కూడా క్వశ్చనే కానీ అసలు ఏమిటో అడిగి డూ యు నో అంటే ఎస్ సార్ ఐ నో ఐ డోంట్ నో అని చెప్పని అంటారు అదొక పెద్ద ఫ్రేజ్ కానీ క్లుప్తంగా చెప్తా తెలియదని తెలియదు తెలుసుకో తెలుసుకోవాలని తెలుస్తుంది తెలుసుకోవటం మొదలు పెడతావు తెలుసు అని తెలుస్తుంది తెలుసు అని తెలిసిన తరువాత ఎంత బాగా తెలియాలంటే అప్రయత్నంగా అప్రమేయంగా ప్రతిభావంతమైన పద్ధతిలో అది నాకు తెలిసిపోయింది అని తెలియకుండానే తెలిసిపోవాలి ఇంగ్లీష్లో దీన్ని కాంపిటెన్స్ అంటే సామర్థ్యం ఇన్కాంపిటెన్స్ అంటే సామర్థ్యం లేదు కాన్షియస్ అంటే తెలిసి తెలివి అన్కాన్షియస్ అంటే తెలియదు ఇవి పదాలు 2/2 అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్కు కాన్షియస్ కాంపిటెన్స్కు అన్కాన్షియస్ కాంపిటెన్స్కు మనిషి ఎదుగవలే దాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ అండ్ ఆల్ నాలెడ్జ్ ఎక్సెట్రా నూటికొక్కడు కోటికొక్కడు మనకేదో ఒక్కడు అనేదో సినిమా వస్తే మనం చూసి చప్పట్టుకొట్టేస్తాం మంచిదే తప్పేం లేదు ఇఫ్ యు ఆర్ వన్ ఇన్ ఏ ల్యాక్ నూటికొక్కడు కోటికొక్కడు మధ్య లక్ష ఉంది మీకు తెలుసు లక్షలో ఒకరు కనుక మీరు అయినట్టయితే ఇఫ్ యు ఆర్ వన్ ఇన్ ఏ ల్యాక్ ఏమవుతుందంటే దేర్ విల్ బి 12,370 పీపుల్ 12,370 పీపుల్ లైక్ యూ పాపులేషన్ టేకెన్ యాజ్ 123 crore 70 lakhs యాజ్ ఆన్ టుడే ఇవాళ పొద్దున ఇంటర్నెట్లో చెకప్ చేశాను అదేదో 2007 ఈ ఒరిజినల్ స్లైడ్ ఇంటర్నెట్లో పెద్దలు తయారు చేసి నాలాంటి వాళ్ళకి అందుబాటులో పెట్టినప్పుడు అప్పుడున్న పాపులేషన్ ప్రకారం కొంత తక్కువ ఉండేదట అంటే ఏమిటి అప్పటి చైనా పాపులేషన్ని అప్పటి అమెరికా పాపులేషన్ని అప్పటి ఇండియా పాపులేషన్ని తీసుకుని వాళ్ళు ఆ విషయం చెప్పారు మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది అక్కడేమిటది ఇన్ ఇండియా దేర్ ఆర్ 1,100 పీపుల్ అని అప్పటి పాపులేషను 2007 ఏదో అనుకుంటాను నేను ఇప్పటి పాపులేషన్ లెక్క ప్రకారం అంటే మీరు 1 in a lakh ఉన్నప్పటికీ మీకన్నా మెరుగైన వాళ్ళు 12,370 మంది భారతదేశంలోనే ఉంటారు అంటే మరి మీ నైపుణ్యాలను ఎంత సానపెట్టుకోవాలో ఎంత అభివృద్ధి పరుచుకోవాలో ఎంత పోటీ ఉందో ఎంత పోలిక అవసరమో ఎంత పోరు అవసరమో మీకు అర్థమవుతుంది హూ ఈజ్ ఎన్ ఇల్లిటరేట్ మామూలుగా అక్షరాలు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని మనం అనుకుంటాం ఆల్విన్ టాఫ్లర్ డెఫినేషన్ ప్రకారం ది ఇల్లిటరేట్ ఆఫ్ ద 21st century విల్ నాట్ బి ది వన్స్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్ బట్ దోస్ హూ కెనాట్ లర్న్ అన్లర్న్ అండ్ రీలర్న్ డెవలప్ ఎ లవ్ ఫర్ లెర్నింగ్ ఏ వయస్సు అయినా సరే మీరు 98వ ఏట కూడా బతుకుంటే ఎస్ ఐ విల్ లర్న్ సంథింగ్ న్యూ టుడే అప్పుడే మీ జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది మనస్సు బాగా ఉంటే శరీరం బాగుంటుంది మనస్సు బాగుంటుంది
ఈ రెండింటికి పరస్పర శ్లిష్టవ పృద్ధరాభ్యాం అంతటి అవినాభావ సంబంధం ఉంటుంది. కీస్ట్ 21st century స్కిల్స్. ఇందాక నేను వీఆర్ ఇన్ విచ్ ఏజ్ అని చెప్పని అడిగినప్పుడు ఎవరో మిత్రులు ఇక్కడి నుంచి సార్ 21st century ఉన్నామని చెప్పని అన్నారు. వచ్చేసాం కదా, 13 ఏళ్ళు అయింది కదా. మరి 13 ఏళ్ల కిందట మీరు చిన్నపిల్లలు కదా. మరి 13 ఏళ్ల తర్వాత 21వ శతాబ్దానికి కావలసిన సామర్థ్యాలు ఏమిటో మాకెవరు చెప్పలేదు సార్, సిలబస్లో లేదు సార్. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. యూ విల్ ఫైండ్ దీస్ థింగ్స్, లర్న్, కనెక్ట్, కొలాబరేట్, కమ్యూనికేట్ అండ్ క్రియేట్. ఆ లాస్ట్ బట్ వన్ కమ్యూనికేట్ నాకు టాపిక్. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఒరినాయను. ఇంటర్నెట్తో పరిచయం ఉంటుంది ఈ తరానికి. మీలో ఎవరైనా గూగుల్కి వెళ్ళి ఏదో ఒక వర్డ్ కొట్టండి, కొన్ని లక్షల కోట్ల సైట్స్ మీకు దర్శనమిస్తాయి. నిజానికి ఒక జన్మ సరిపోదు అవన్నీ చదవాలనుకుంటే, లాభం లేదు. మొదటి 5, 6, 10, 12 మళ్ళీ ఏదైనా స్క్రీనింగ్ వేసుకునో, ఆ కాశీని చూసుకుని ఆ కాస్తతో పని కానీ చేయాలి. తప్పదు, ఓవర్లోడ్ ఉన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫాస్టర్, హయ్యర్ అండ్ సో ఆన్. చదువుకోండి, తర్వాత టైం లేదు. స్కిల్స్, లిటరసీస్ అండ్ ఫ్లూయెన్సీస్, ఈ మూడు కావాలి. అందులో కమ్యూనికేట్ మొట్టమొదటి వచ్చింది చూసారా. 84 కోట్ల జీవరాశుల్లో భాషను సృష్టించుకుని మాట్లాడే సామర్థ్యం ఉన్నది మనిషి ఒక్కడే. ప్రకృతి సహజమైన కేకలు, కూతలు, అరుపులు, గర్జింపులు, గాండ్రింపులు ఇవన్నీ జంతువులవి. భాష ముందు పుట్టి మనిషి తర్వాత పుట్టుంటే అందరి మాతృభాష అదే అయి ఉండేది. కానీ మనిషి ముందు పుట్టి భాష తర్వాత పుట్టినందువల్ల అనేకమైన భాషలు వచ్చాయి. ఈ లాజిక్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఇందాక ఎవరో రిలీజియస్, స్పిరిచువల్ గురించి డిస్కషన్ వచ్చింది. మధ్యలో స్పీకర్ ఆయన నేను సమాధానం చెప్పడం ఏం బాగుంటుందని చెప్పని నోరు మూసుకు కూర్చున్నా. మతం ముందు పుట్టి మనిషి తర్వాత పుట్టే పుట్టిన మనుషులందరూ ఆ మతానికి చెందిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు. కానీ మనిషి ముందు పుట్టి మతం తర్వాత పుట్టినందువల్ల అనేక మతాలు వచ్చాయి. ఇస్ దట్ క్లియర్? పోట్లాట ఎందుకయ్యా? ఆయనకు వంకాయ కూర ఇష్టం, ఈయనకు బెండకాయ కూర ఇష్టం. మీ ఇంట్లో మీకు ఇష్టం వచ్చిన కూర చేసుకుని తినండి. కత్తులు పట్టుకోవడం ఎందుకు? పొడుచుకోవటం ఎందుకు? అంటే ఏ మేధా సంపత్తిని గనక మనం అలవరుచుకున్నట్టయితే, ఆలోచన విధాలను గనక బలపరుచుకున్నట్టయితే, ఏ తిక్క తిక్క విషయాలలో నుంచి తిక్కను తీసేస్తే విషయగ్రహణ పారీణత ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనిషి ముందడుగు వేయటానికి సంసిద్ధత వచ్చినట్టు లెక్క. తర్వాత చదువుకోండి అదంతా. ఇట్స్ హౌ యు కనెక్ట్. ముందు చెప్పిన మాట వింటే, విన్న తర్వాత అర్థమైతే అందులో ఏముంది ఏం లేదు, ఒప్పుకోవాలా వద్దా, ఒప్పుకుంటే లాభం ఏమిటి నష్టం ఏమిటి, ఏం చెయ్యాలి అనేటువంటి కర్తవ్య నిష్ట తెలుస్తుంది, క్రమశిక్షణ తెలుస్తుంది. ఇప్పుడు ఈ 6 రోజులు అనుభవం ఉన్నటువంటి పెద్దలు, బాగా పేరున్నటువంటి వాళ్ళు, నాలాంటి సామాన్యులు, అసామాన్యులు, బోల్డంత మంది వచ్చి ఇక్కడ మీకు అనేక విషయాలు చెప్తారు. వినండి, రాసుకోండి, తర్కం చేసుకోండి, తర్కించుకోండి, ప్రశ్నించుకోండి, తెలియనప్పుడు అడగండి, ఫీల్ ఫ్రీ. దెన్ ఓన్లీ ది పర్పస్ విల్ బి ఫుల్ఫిల్డ్, నాట్ అదర్వైజ్. మనుషుల దగ్గర అవ్వాలి, వేరే అర్థం తీమాకండి. మనస్సులు కలవాలి, హృదయం స్పందించాలి, మేధస్సు వికసించాలి, పరిమళాలు గుబాళించాలి. అది జీవితం యొక్క పరమార్థం. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏమి బతుకది? ఆకలి అని చెయ్యి జార్చే మనిషికి ఏమిటా బతుకు? స్వామి వివేకానంద ఒక చోట అంటాడు, ఒక్క కుక్క ఒక్క పూట పస్తు ఉన్నా ఐ విల్ హోల్డ్ ది హోల్ నేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని చెప్పి. సార్ ఆయన కుక్కల గురించి మాట్లాడిండు సార్, మనుషుల గురించి మాట్లాడలే. అరే కుక్క కూడా పస్తుండకూడదయ్యా అని చెప్పాడు. మనిషి గురించి ఆయన మూర్ఖ దేవో భవ, అది దరిద్ర దేవో భవ, అది హౌ వీ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ డిటర్మైన్స్ హౌ లెర్నింగ్ అకర్స్. చిన్నప్పుడు ఏం జరిగింది, ఎలా నేర్చుకున్నాం, వాళ్ళు ఎలా నేర్పించారు,
అలా నేర్పించారు కాబట్టి ఇలా నేర్చుకున్నాం సార్, ఇలా నేర్పించుంటే మేము ఇలా నేర్చుకుని పెద్దవాళ్ళం అయి ఉండేవాళ్ళం కదా, గొప్పవాళ్ళం అయి ఉండే కదా. గతాన్ని మార్చలేము. ఏం మార్చగలం? భవిష్యత్తును మార్చగలం. సో గతము పునాది, భవిష్యత్ ఇంకా రాలేదు పైకి కనబడేది, వర్తమానం ఒక్కటే మనకు దక్కేది, ఉన్నది, చేయగలిగింది, చావ చూపగలిగింది. అందుకని వర్తమానం మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. నారాయణమూర్తి గారు ఆఫ్ ఇన్ఫోసిస్ ఏమన్నారు, కొన్ని సంవత్సరాల క్రితం హార్డ్లీ 10-12% ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ ఎంప్లాయబుల్, రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అర్థమైపోయింది మనకి. ఎందుకన్నాడు? అదే సార్ మాకు చక్కగా చెప్తే మేము నేర్చుకోమా? వ్యవస్థ లోపం, సమాజం లోపం, తిరగబడండి, కొలగొట్టండి, తగలబెట్టండి, సొల్యూషన్ కాదు. ఈ మాత్రం కూడా ఉండదు. మీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? ఆలోచించండి, ప్రశ్నించండి, ఏం చేయాలో నిర్ణయించుకోండి. నోయింగ్ విల్ రేర్లీ బి ఇనఫ్. ద రియల్ స్కిల్స్ దట్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్వాల్వ్ డూయింగ్ రాదర్ దాన్ సింప్లీ నోయింగ్. వంట ఎలా చేయాలో చెప్పటం కాదు, నే చేసి చూపించి ఆ టేస్ట్, బయట ఉన్న వాళ్లకు వాసన వచ్చి ప్లేట్లో పెట్టింది తిన్నవాడికి రుచి తెలియాలి. విష ప్రభావాలు ఉండకూడదు అందులో. ఆరోగ్యాన్ని చెడగొట్టకూడదు. మనస్సుకు కావలసిన ఆహ్లాదంతో పాటు కావలసిన ఆరోగ్యాన్ని, పుష్టిని, పరిపుష్టిని ఇవ్వగలగాలి. అది ఆహారం యొక్క ప్రయోజనం. మరి ఓ పక్క ఫాస్ట్ ఫుడ్స్, స్లో డైజెషను మీకు తెలుసు కదా. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అదర్వైజ్ హౌ యూ విల్ ప్రోగ్రెస్? ఇఫ్ యూ డోంట్ డెవలప్ ది ఎబిలిటీ టు అనలైజ్ ఎ ప్రాబ్లమ్, స్పాట్ ది ఇష్యూ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్ ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా కూడా కార్యక్రమం మొదలెట్టేసరికి మాకు లైట్లు ఇట్లా ఉండాలి అని వాళ్ళు, అట్లా ఉంటే ఇక్కడ స్లైడ్స్ మాకు కనబడటం లేదని మీరు, మీకేం కర్మ మొదటి వరుసలో కూర్చున్నా నాకు కనబడటంలా. అంటే ఇట్స్ నాట్ ది ప్లేస్ వేర్ ఐ ఆమ్ సిట్టింగ్, ఇట్స్ ది ఫ్యాక్ట్ దట్ బ్లైండింగ్ లైట్. ఒక క్షణం విశ్లేషించండి. చూడగలిగే సామర్థ్యం ఉన్న కళ్ళకు కూడా చీకట్లో చూడలేమో, వెలుతురు కావాలి. ఆ వెలుతురు కనుక మినుమిట్లు గొలికే వెలుతురు కనుక అయినట్టయితే ఆ మినుమిట్లు గొలిపే వెలుతురులో కూడా మీరు చూడలేరు. అంటే తగు మోతాదులో ఉండాలి. అంటే లైట్ గురించి ఇంత అర్థం చేసుకుంటే ముందడుగు వేయటం సాధ్యమవుతుంది. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. 18 డిసెంబర్ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మాట్లాడిన వక్తల్లో ఒక అమ్మాయి పేరు అరుణిమ సిన్హ. 2 ఏళ్ల క్రితం ఆ అమ్మాయి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 4 దొంగలు ఆ కంపార్ట్మెంట్లోకి జొరబడి అందరి దగ్గర నుంచి నగలు, కమ్మలు, గాజులు, ఉంగరాలు ఇవన్నీ గుంజేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమో నేషనల్ వాలీబాల్ అండ్ సమ్ హాకీ ప్లేయర్ ఎక్సెట్రా, సో కొంచెం ఆ ధైర్యం అది ఉంది. షీ ప్రొటెస్ట్. ఆ దొంగల మనస్సులో ఏం ఐడియా వచ్చిందంటే, ఈ ఒక్క అమ్మాయి ధైర్యం చేసి ఇవ్వను అని అంటే మిగిలిన వాళ్ళందరూ ఈ ధైర్యాన్ని చూసి తాము ధైర్యం తెచ్చుకుని తిరగబడితే మనల్ని పట్టుకొడతారు, అందుకని తలుపు తీసి ఒకడు, మిగిలిన ముగ్గురు ఆ అమ్మాయిని ఎత్తి రన్నింగ్ ట్రైన్లోంచి బయటకు తోసేశారు. ఒక కాలు నుజ్జు నుజ్జై తీసేయాల్సి వచ్చింది, ఇంకో కాల్లో రాడ్, స్టీల్ రాడ్ వేశారు. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, 2 సంవత్సరాల కాలంలో ఆ అమ్మాయి షీ వాంటెడ్ టు ప్రూవ్, షో టు దిస్ వరల్డ్ వాట్ షీ క్యాన్ బి అండ్ వాట్ షీ క్యాన్ అచీవ్. షీ హాస్ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నవాళ్ళు అనేక సార్లు ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు మనకు తెలిసుండగా షీ హాస్ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తున్నాను? ఇలా అంగవైకల్యం ఉన్న ప్రప్రథమ భారతీయ మహిళగా తాను చరిత్రకెక్కింది. మిమ్మల్ని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కమని కాదు నేను చెప్తున్నది. జీవితంలో పైమెట్టు ఎక్కటానికి ప్రయాణం చెయ్యండి. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అరుణిమ సిన్హ అని గనక మీరు సెర్చ్ చేస్తే ఓ 2 పేజీల మెటీరియల్ వస్తుంది. అదోసారి చదివితే సంతోషిద్దురు కానీ. విత్తనం నాటితే మొలకెత్తుతుంది. వృక్షం పెరిగేంత వరకు థియరీ ఆఫ్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఎదురు చూడవలే. పెద్దదైన తర్వాతే కాయలు పండ్లు ఇస్తాయి, చిన్న చిన్న మొక్కలు ఇవ్వవు. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు,
మహాపురుషులవుతారు. పాట పాడుకుని విశ్రాంతి తీసుకుంటున్నామేంటి మనం? మనం కృషి చేయొద్దు? ఈ ఒక్క చరణం మననం చేసుకుంటే చాలా. వాట్ ఆర్ ది ఇన్పుట్స్? వాట్ ఆర్ యూ డూయింగ్? బికాజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఫుల్ పొటెన్షియల్, హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ యువర్ పర్సనాలిటీ అండ్ మేక్స్ యూ ఎ బెటర్ సిటిజన్ ఆఫ్ ద సొసైటీ. ఇన్ షార్ట్, ఎన్ అసెట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఎన్ అసెట్ టు ది సొసైటీ. యూ విల్ బికమ్ ఎన్ అసెట్ అండ్ నాట్ ఎ లయబిలిటీ. మీరేమనుకోకపోతే బ్యాక్లాగులు, ఫెయిలు, మాయం, కోర్స్ అయిపోయింది, మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా కంప్లీట్ అవ్వటం లేదు, అందరినీ చూస్తే సిగ్గు, పరీక్ష రాస్తూ ఉంటే భయం, ఈ సంవత్సరం కూడా ఏమవుతుందో అనే ఆలోచన వెరసి, యూ రిమైన్ ఎ అన్కట్ డైమండ్ పొద్దునెవరో గంప నాగేశ్వరరావు గారు ఇక్కడ నిల్చున్నప్పుడు సారి రంగురాళ్ళు ఏమిటి అని అడిగారు. అసలు ఎలాంటి ప్రశ్న అడగాలి? మా ఆకేళ్ళ రాఘవేంద్ర వచ్చినప్పుడు చెప్తాడు, మాట్లాడేవాడి దిమ్మ తిరగాలి, అలాంటి ప్రశ్న అడగాలి. ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆస్క్ మస్ట్ పోజ్ ఎ ఛాలెంజ్ టు ది పర్సన్ హూ ఇస్ ఎ స్పీకర్ హియర్. యూ మస్ట్ బి ఏబుల్ టు కంపెల్ హిమ్ టు రన్ త్రూ విత్ బ్రేక్ నెక్ స్పీడ్, విత్ లైట్నింగ్ స్పీడ్, ఆల్ దట్ హీ ఎవర్ నోస్, సో దట్ హీ క్యాన్ స్పాంటేనియస్లీ గివ్ ఎ పవర్ఫుల్ ఆన్సర్ విచ్ విల్ రియల్లీ సాటిస్ఫై యువర్ క్యూరియాసిటీ అండ్ నాలెడ్జ్ అండ్ మోల్డ్ యూ టు బికమ్ ఎన్ అసెట్ టు ది సొసైటీ అండ్ నాట్ ఎ లయబిలిటీ. అలాంటి ప్రశ్న అడగాలి. రంగురాళ్ళు ఎందుకు? బ్లూ షర్ట్ వేసుకున్నాం ఎందుకు? బ్లూ కోట్ వేసుకున్నాం ఎందుకు? ఆ టై గ్రీన్ ఉంటే సూట్ అవుతుంది, రెడ్ ఎందుకు వేసుకున్నావు? ఏంటండి ఆలోచించక్కర్లా? అక్కర్లేదు సార్. ఆలోచిస్తే ఇక్కడికి ఎందుకు వస్తుంటే అబ్బో నాకేం తెలుసు, నీ ఇష్టం. అది మన పుట్టు పూర్వోత్తరాలు. అనుమానం ఉంటే డార్విన్ అడగండి, నాకు తెలియదు. అందాన్ని చూసే కన్నుకి అందంగా ఉండాలనే స్పందన కలిగిస్తుంది. అందంగా ఉండాలని అన్నప్పుడు విజయం సాధించాలనే భావన పుడుతుంది. అందుకని మన మనస్సులో మనకేమైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనుక ఉంటే, అంటే ఎందుకు ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు? మా గంపా నాగేశ్వరరావు అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు, తాను నలుపు, నేను నలుపు, నికార్సైన నలుపు. అడ్వాంటేజ్ ఏమిటంటే ఫేర్ అండ్ లవ్లీ డ్రమ్ములు డ్రమ్ములు వాడినామా రంగు మారదు. ప్లస్ కొంచెం తెల్లగా ఉన్నవాళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని ఉబ్బితబ్బిబ్బైపోయి బయటకు ప్రకటించేస్తూ ఉంటారు. మా ముఖాల్లో మేము ఫీలింగులు చూపిస్తే తప్ప మీరు గ్రహించలేరు. ఏమైనా అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను? మా నలుపు మీద జోకేసుకుంటున్నామా? యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అన్ఆల్టరబుల్. గ్రో. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఊళ్ళో పుట్టాను, అమ్మ స్కూల్కి వెళ్ళలే, నాన్న కాలేజ్ కంప్లీట్ చేయలే, నాన్న చిన్న ఉద్యోగము, చిన్న వ్యాపారము, అందుకని ఇంతే వద్దు. బ్రేక్ ఇట్, బ్రేక్ ది బౌండరీస్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, కమ్అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఈ డెమోక్రసీలో ఉన్నటువంటి బలం అది, చైతన్యం అది. ఢిల్లీలో ఏ రిజల్ట్స్ వచ్చాయో మీకు తెలిసింది కదా. ఎందుకు చెప్తున్నాను? లేకపోతే సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ దిస్ కంట్రీలో మైనారిటీ కమ్యూనిటీలో పుట్టి న్యూస్ పేపర్లు అమ్ముకుని ప్రైమరీ స్కూల్ ఫీజు కట్టిన అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండేవాడు కాదు. బికాజ్ వీఆర్ ఇన్ అ డెమోక్రసీ, బికాజ్ వీఆర్ సెక్యులర్, బికాజ్ వీ ఫాలో ఈక్వాలిటీ, దోస్ ఆర్ ది వాల్యూస్. చెరిష్, ప్రొటెక్ట్, రెస్పెక్ట్ దెమ్. దట్ ఈస్ ది మినిమం కర్టిసీ దట్ యు మస్ట్ ఎక్స్టెండ్. వీఆర్ అవర్ థాట్స్. మనం మన ఆలోచనలు. అంటే ఈ 72 కేజీల శరీరంలో 1.5 నుంచి 2 కేజీల బరువు ఉన్నటువంటి ఈ మనస్సులో ఉన్న 10 to the power of 12, అంటే 1 followed by 12 zeros, దట్ మీన్స్ 1 lakh crores ఆఫ్ న్యూరాన్స్, ఈచ్ న్యూరాన్ యాజ్ కేపబుల్ యాజ్ అ కంప్యూటర్, ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. చచ్చేంటి ఇచ్చాడు. ఇందాక ఐన్స్టీన్ బొమ్మ చూపించానే, towards the later part of his life he has gone on record that he has hardly used 12 to 15% of his ability. If Einstein has used only 12 to 15%, I am afraid average people would be using only 1 or 2 or less than that, etc. Motivate yourself to commit for a higher percentage utilization of your installed capacity. ఐన్స్టీన్ అయినా, ఆదిశంకరుడైనా, వివేకానందైనా, విశ్వనాథమైనా, పిచ్చాసుపత్రిలో వెర్రి వెంగళప్ప అయినా అదే కెపాసిటీ ఇవ్వబడింది. నథింగ్ మోర్ నథింగ్ లెస్. అదే 24 గంటలందరికీ, డబ్బున్నవాడికి, లేనివాడికి, ఐఏఎస్ టాపర్కి, ఫెయిల్ అయిన వాళ్ళకి. నో డిఫరెన్స్.
अदे इरवै नालुग गंटलु अदे लक्ष कोट्ल कलाल सामर्थ्यं एविटय्या तेडा whether you are putting your life and soul and heart and mind into it or not, that's the only difference. Andike commit yourself ani cheptaru. Yes, this nature is wonderful, beautiful. Poddunne levangani suryodayanni chuste enta utsaham kalugutundo enta anandanga untundo gamaninchandi. The world is wonderful. Ekkada andar ledhu. Wonderful world of words and wonderful power of words. Okka maata అదేదో సినిమాలో నాకు గుర్తొస్తోంది ఇప్పుడు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, చాలా పాపులర్ డైలాగు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాలో మరో దాంట్లో వేణుమాధవ్ నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు అంటాడు. తేడా తెలిసిందా రెండింటికి? అర్థం చేసుకోండి. ఎస్, ఇట్ ఈస్ దిస్ క్వశ్చనింగ్ ఎబిలిటీ దట్ క్రియేట్స్ ఆల్ ది డిఫరెన్స్, ట్యూన్స్ అవర్ మైండ్, హెల్ప్స్ అస్ టు గ్రో అండ్ బికమ్ సంథింగ్. That's why I usually say that we are our thoughts, we are our words, we are our actions. Ante thought, word and action. Ante mano vakaya karmalu, trikarana shuddhi, purity, unity, divinity. That is the power that you must acquire. You are your choices. You are your decisions. You are your results. You are your questions. You are your conclusions. And you are your learning. That is the most important thing. 6 రోజులు కాదు 16 రోజులు పెడతారు ఆయన. ఏం నేర్చుకున్నారు? ఏం అన్ని చెప్పిండ్రు కానీ ఏం మనం అనుకు బాగానే ఉన్నది. నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏంది అది? జిమ్మెదారి, బాధ్యతతో ప్రవర్తన, బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తన కాదు. యువర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్స్ విత్ రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రివ్యూ. రిఫ్లెక్టివ్ థింకింగ్ ఏమిటి? అలాంటి ఒక పదం ఉందా సార్? ట్యూన్ యువర్ మైండ్. ఒక వాయిద్యాన్ని వాయించటానికి ముందు శృతి చేస్తారు. శృతి చేయకపోతే అపశృతులు పలుకుతుంది. అపశృతులు అంటే జారింగ్ సౌండ్ అన్నమాట. ఇన్స్ట్ ఆఫ్ సింఫనీ, ఇన్స్ట్ ఆఫ్ మ్యూజిక్ ప్లెజెంట్ టు ది ఇయర్, జారింగ్ సౌండ్స్ వస్తాయి. అందుకని వినాలని అనిపించదు మనకి. అందుకని మనస్సును శృతి చేసుకోండి అని చెప్పని. అంటే దాని అర్థం ఏమిటంటే లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్. అదేమిటి? ఉన్నాం కదా సార్, అందుకేగా ప్రెజెంటు, అందుకేగా వచ్చాం, అందుకేగా ఉన్నాం ఇక్కడ వింటున్నాం. కరెక్టే. సమయాన్ని అంటే టైంని పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కింద డివైడ్ చేసాం. పాస్ట్ ఈజ్ లాస్ట్ వన్స్ ఫర్ ఆల్, నాట్ అవైలబుల్. ఫ్యూచర్ ఈజ్ ఆల్సో నాట్ అవైలబుల్ బికాజ్ ఇట్ హ్యాస్ నాట్ ఎట్ అరైవ్డ్. సో వాట్ ఈజ్ అవైలబుల్? ఓన్లీ దిస్ ప్రజెంట్, దిస్ ప్రజెంట్ సెకండ్. పాయింట్ నెంబర్ 2, ఫ్యూచర్ కెన్ నెవర్ డైరెక్ట్లీ బికమ్ ది పాస్ట్. సెకండ్ బై సెకండ్ ఇట్ మస్ట్ స్లిప్, బికమ్ ది ప్రజెంట్. అండ్ యాజ్ 1 సెకండ్ ఫ్రమ్ ఫ్యూచర్ బికమ్స్ ఎ ప్రజెంట్ సెకండ్, ది ప్రజెంట్ సెకండ్ బికమ్స్ ఎ పాస్ట్ సెకండ్ అండ్ జాయిన్స్ ది పాస్ట్ వన్స్ అగెయిన్, నాట్ అవైలబుల్ ఫర్ మీ ఆర్ ఫర్ యూ ఫర్ ఎనీ వన్. బై ది టైమ్ ఐ కంప్లీట్ దీస్ 2-3 సెంటెన్సెస్, ఫ్యూ సెకండ్స్ హావ్ బికమ్ పర్మనెంట్లీ ఎ పార్ట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ వన్. అంటే అర్థమేమిటి? ఓన్లీ ది ప్రజెంట్ సెకండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ, ప్రజెంట్ మూమెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ, ప్రజెంట్ అవర్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ, ప్రజెంట్ డే ఈజ్ అవైలబుల్ ఫర్ యూ, ప్రజెంట్ లైఫ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. ఇందాక మీరు చెప్పినటువంటి సమాధానాలు. కంటిన్యూవస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రోగ్రెస్ మేడ్. అంటే అర్థమేమిటి? సాధించిన ప్రగతికి మూలం ప్రశ్నలో ఉంది. ప్రశ్న ఉంటే గతి, మతి, ప్రగతి. ప్రశ్న లేకపోతే పెద్ద సున్నా. ఒక వస్తువు తయారు చేసి ఇది పనిచేస్తోందా? ఎందుకు పనిచేస్తోంది? లేక ఎందుకు పనిచేయటం లేదు? లేక దీని చేత ఇంకా బాగా పని చేయించగలగటం ఎట్లా? ఆలోచన, ఆలోచన, ప్రశ్న, ప్రయోగం, యోగం, గతి, ప్రగతి. ఇది, దీనికి వేరే ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ లేదండి. మీకు చిన్న బొమ్మ చూపిస్తున్నాను. చైనాలో 2 పెద్ద పర్వతాల మధ్య, ఎత్తైన పర్వతాల మధ్య లోతైన లోయ ఉంటుంది. బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ ఒక సొరంగం, అక్కడ ఒక సొరంగం. మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ బ్రిడ్జ్కి అక్కడ కింద పిల్లర్స్ లేవు. నార్మల్గా మన కాన్సెప్ట్ ఏమిటంటే వేర్ దెర్ ఇస్ అన్ఈవెన్ ల్యాండ్ యూ విల్ ట్రై టు బ్రిడ్జ్ ది గ్యాప్ బై కన్స్ట్రక్టింగ్ పిల్లర్స్, లేయింగ్ ఫౌండేషన్స్ ఎక్సెట్రా. మీకు ఆ బొమ్మ గురించి నా కరెక్ట్ మెజర్మెంట్స్ నాకు తెలియదు, కానీ బహుశా కొన్ని కిలోమీటర్ల ఎత్తు స్తంభాలు కింద నుంచి లేపవలసి ఉంటుంది. కిలోమీటర్ల ఎత్తు స్తంభాల కింద కిలోమీటర్ల పునాదులు కట్టవలసి ఉంటుంది. మొత్తం అదంతా లెక్కలేసుకుంటే దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఈజ్ దేర్ అన్ ఆల్టర్నేటివ్? ఆలోచించారు. ప్రపంచంలో వేరే కొన్ని చోట్ల తీగలపై బరువును మోసేటువంటి బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ జరిగింది. కూర్చున్నారు, క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఫినిష్ ప్రోడక్ట్.
ఈ మధ్య ఆవిష్కరించబడింది కాబట్టి ఒకటి రెండు బండ్లే మీకు కనబడుతున్నాయి. అంటే వేల కొద్ది టన్నుల యొక్క ఇనుము, కాంక్రీటు, సిమెంటు యొక్క బరువు ప్లస్ ఆ బ్రిడ్జ్ ఫుల్ స్కేల్ ఆపరేషనల్ అయినప్పుడు వచ్చే వేలాది ట్రక్కులు, వాటిలో బరువు, జనము, కార్లు, మనుషులు అంతా కలిసి మొత్తం ఇంత బరువుని ఆ వైర్లు మోయవలే, కింద పునాదులు లేవు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ది ఛాలెంజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హౌ వీ క్యాన్ బ్రిడ్జ్, క్రియేట్ వెల్త్, క్రియేట్ సర్ప్లస్ బై జస్ట్ పుట్టింగ్ యువర్ మైండ్ టు యూజ్. దాట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్. ఇంకే పెట్టుబడి అక్కర్లా. ఓ తెల్ల కాగితం పెన్ను ఇస్తే బాపు గారు అద్భుతమైనటువంటి బొమ్మలు వేస్తారు. ఏం పెట్టుబడి? బాలు అద్భుతంగా పాడతాడు. ఏమిటి పెట్టుబడి? ఒకరు అద్భుతంగా ఉపన్యాసం ఇస్తారు. ఏమిటి పెట్టుబడి? ఒకరు చక్కగా పాట రాస్తారు. ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి వారు, నారాయణ రెడ్డి గారు, ఎవరైతేనేమి. ఏమిటి పెట్టుబడి? తెల్ల కాగితం ఎంత? పెన్ను ఒక్క చుక్క, ఇంకా ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. అది మళ్ళీ కాళోజీ మాట. జస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఇంక్ మేక్ మిలియన్స్ థింక్. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎంతటి సంస్కారవంతుడైతే ఒక మనిషి అంత తక్కువ మాటల్లో, అంటే అల్పాక్షరాలలో అనల్పార్థాలను సంధించడం అని చెప్పని చెప్తారు. దాట్ ఈస్ పవర్. దెన్ యూ వుడ్ ఫీల్ లైక్ లిసనింగ్. దట్ ఐడియా వుడ్ సింక్ ఇన్ టు యువర్ మైండ్. దెన్ యూ వుడ్ ఫీల్ లైక్ ఇంప్లిమెంటింగ్. దాట్ ఈజ్ ఇన్స్పిరేషన్, దాట్ ఈజ్ మోటివేషన్, అండ్ దట్స్ వాట్ యూ మస్ట్ గెట్. 80-85% ఆఫ్ ఆల్ దట్ వీ ఎవర్ గ్రాస్ప్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ ఐస్. అబౌట్ 10-12% ఈజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ హియరింగ్ ఎబిలిటీ. స్మెల్లు, టేస్టు, టచ్చు ఇవన్నీ మిగిలిన 100% కాంపెన్సేట్ చేస్తాయి. అంటే కళ్ళను ఎంత బాగా వాడుకోగలమో తెలిస్తే ఇంకా మరింకింత బాగా తెలుసుకునే సామర్థ్యం మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి పాయింట్ కదా. చూద్దాం ఏం కనబడుతుందో. ఒకరి తర్వాత ఒకరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు చెప్పండి. వాట్ ఆర్ యూ ఏబుల్ టు సీ? గుడ్. ఐఎమ్ షూర్ మెనీ అదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ లిఫ్ట్ దేర్. ఎవరూ చూడలేనిది నేనేదో కొత్తది సృష్టించానని నేను చెప్పటంలా. ఒక పద్ధతిలో చూస్తే, ఒక యాంగిల్లో చూస్తే, ఇది ఎందుకు చూపిస్తున్నాడని ఆలోచిస్తూ చూస్తే మీకు LIFT అనే అక్షరాలు కనబడతాయి. ఏందది? ఓ నల్ల బ్లాకులు ఉన్నాయి, తెల్ల గీతలు ఉన్నాయి. ఏందది? ఏం కనబడుతున్నది అంతా? ఏం కనబడుతున్నా? ఆయనకేమైనా కనబడుతున్నదా? క్లోజ్ ది ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్. పహచాన్ లియా. ఇది మామూలుగా నేను ఒక 5-10 నిమిషాలు కండక్ట్ చేసే ఎక్స్పెరిమెంట్. సో సింపుల్గా మామూలుగా ఒక స్థూల దృష్టితో చూస్తే ఏమున్నదిలో పెన్సిళ్ళు అని ఆలోచిస్తూ పోతే ఎన్ని అద్భుతమైన పాయింట్స్ వస్తాయో మనకు తెలుస్తుంది. ఆ రకమైన విశ్లేషణ సామర్థ్యాన్ని, అనలిటికల్ స్కిల్స్, క్రియేటివిటీ, కంపారిజన్, కాన్సన్ట్రేషన్, క్రిటికల్ అబ్జర్వేషన్, కమిట్మెంట్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అలవర్చుకోవాలి. ఎవ్రీ మూమెంట్ క్యాన్ బికమ్ ఎ టర్నింగ్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడి నుంచి మొత్తం భవిష్యత్తు మనకు కనబడదు. ఒక ఊళ్ళోనే అనేకమైన కుడి, ఎడమ మలుపులు ఉంటాయి. ఆ ప్రతి మలుపు వెనక ఏముందో తెలియదు కాబట్టి భయం కన్నా ప్రతి మలుపు మేలు మలుపు అవ్వాలనేటువంటి కోరికను ఒకటి కనుక మేల్కొల్పినట్టయితే యూ విల్ స్ట్రైవ్ ఫర్ మేకింగ్ దట్ ఎ బెటర్ మూమెంట్. కేర్ఫుల్ అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, క్లారిటీ, కమ్యూనికేషన్, కంపారిజన్, కాంపిటీషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మై మైండ్ ఈజ్ క్రియేటివిటీ, సృజనాత్మకత. ఎస్, గివ్ మీ ది సేమ్ థింగ్, ఐ క్యాన్ డూ సంథింగ్ ఎల్స్ విత్ దట్ విచ్ నో బడీ వుడ్ బి ఏబుల్ టు క్రియేట్ ఆర్ సే ఆర్ డూ అనేటువంటి సామర్థ్యం మీ యొక్క ప్రత్యేకతను నిలబెడుతుంది, మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ సొంత తెలివితేటలు ఉంటే, పరాన్న భుక్కులు కాకుండా సొంత తెలివితేటలు కనుక ఉంటే ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకొస్తారు. మిమ్మల్ని బీట్ చేసేవాడు ఎవ్వడు ఉండడు. యూ హ్యావ్ యువర్ యునీక్ టాలెంట్, యూ విల్ బి ఏబుల్ టు ప్రూవ్ ఇట్. మామూలుగా అక్కడ మీకు కనబడుతున్నటువంటిది B=13 అని, అంతేగా. B 13 ఎందుకు అవుతుంది అంటే A 12ఆ? C 14ఆ? జాగ్రత్తగా గమనించండి. కాంటెక్స్చువల్ అని అంటారు, అంటే సందర్భోచితమైన. ఏమిటా సందర్భోచితమైన? 12, 13, 14 అని వరుసలు రాస్తే అదే మీరు 13గా చదువుతారు తడుముకోకుండా. ABC అని రాస్తే నిస్సంకోచంగా B అని చెప్తారు. మరి అది బీనా 13ఆ? 2 అవ్వచ్చుగా. అది
కుండ తయారు చేసే కుమ్మరి సారే బొమ్మను చూపిస్తున్నాను నేను. ఇంత మట్టి ముద్ద ఓ 5 రూపాయలు ఉంటుంది. కుండ తయారు చేస్తే ఓ 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయల కుండలో చల్లని నీళ్లు పోసి ఎండాకాలంలో అమ్మడానికి ప్రయత్నం చేస్తే బహుశా ఒక 60 రూపాయలకు అమ్ముడుపోతుంది. అదే పాలు పోస్తే 100 రూపాయలు, అదే తేనె పోస్తే 200, అదే అమృతం పోస్తే పోయగలిగితే. ఇట్ ఈస్ ది కంటెంట్స్ నాట్ ద కంటైనర్. ఇట్ ఈస్ ది కంటెంట్స్ నాట్ ద కంటైనర్. ఏమైనా అర్థమైందా? ఈ విలువను పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయండి. హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ది 1 crore 1 lakh crores ఆఫ్ న్యూరాన్స్ ఈజ్ ది హార్డ్వేర్. వాట్ ఈస్ ది సాఫ్ట్వేర్ యూ హ్యావ్ పుట్ ఇన్ టు దట్ దాట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ మేక్ ఎ డిఫరెన్స్ టు యూ అండ్ టు ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. Add value. Improving communication skills will help to add value. Effective communication helps us to better understand a person or a situation. Oka vyaktini gaani oka sandarbhanni gaani marinkinta chakkaga artham chesukotaaniki prabhavopetamainatuvanti bhava prakatana naipunyalu manaku upayogapadtai. Ippudu indaka maa Gampa Nageswarrao abbayilaku pelli gaadu ammayilaku 10 mandi purtarani ayana varam ichchindu. Varamo shapamo naaku teliyadu. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ బేఫికర్ ఉండండి, అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. పాపులేషన్ మస్తున్నది, ఏమవుతుంది? ఎవరో ఒకరు గంతకు తగ్గ బొంత, మీకు తగ్గోళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు. ఈ పాటికి ఎక్కడో తప్పకుండా పుట్టే ఉంటారు. అర్థం కాలే. అందుకని టెన్షన్ పడవద్దు. అంటే మా గంప నాగేశ్వరరావు మాట కాదనండి అనటం కాదు, నేను చెప్తున్నది పెళ్ళి అవుతుంది. పెళ్లి గురించి 5-6 రోజులు ఆలోచించకండి. మీకు అర్థమైంది కదా? సో ఇక్కడ థింక్ like a person of action, act like a person of thought. Thought and action, oka nanam ante oka coin yokka rendu vaipulu. Thought should precede action. Thoughtless actions are dangerous, actionless thoughts are useless. Adi andulone rahasyam. Okay, so give your honest best and improve it continuously. Can we ever remain without communicating? Impossible. నిద్రలో కూడా ఎప్పుడన్నా మీరు ఒక పసిపాప నిద్రపోతున్నప్పుడు చూస్తే ఆ పసిపాప నవ్వుతూ ఉంటుంది, అంటుంది, ఏడుస్తూ ఉంటుంది, భయపడుతుంది, కాల్చేతులు కొట్టుకుంటూ ఉంటుంది. మరి అడిగితే పాపం ఆ పాపకు చెప్పే సామర్థ్యం లేదు, ఆ పాప చెప్పకుండా గ్రహించే సామర్థ్యం మనకు లేదు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నామా, గుండె మీద చేయి వేసుకుని నిద్రపోతున్నామా, ఇలా ముడుచుకుని అలా ముడుచుకుని మొహంలో వికృతమైనటువంటి భావాలన్నీ ప్రకటిస్తూ నిద్రపోతున్నామా అనేది చూసి మనకు తెలియదు. కానీ మన ముఖాన్ని చూస్తున్న వాళ్ళు కనుక్కోగలుగుతారు. అందుకని చెప్తున్నాను నేను, పుట్టినప్పటి నుంచి ఇంత అద్భుతంగా నిద్రపోతున్నప్పుడు కూడా మన భావాలను ఇతరులకు ప్రకటించటంలో ఇంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఎంత బాగా మాట్లాడగలగాలి, ఎంత బాగా మన మనస్సులోని ఆలోచనలను ఎదుటి వ్యక్తితో పంచుకోగలగాలి, హృదయాన్ని తాకగలగాలి, ప్రభావాన్ని కలిగించగలగాలి, మనిషిలో మార్పు తీసుకురాగలగాలి. మరి ఏమైంది ఆ సామర్థ్యం? ఎక్కడ మట్టి కొట్టుకుపోయింది? యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్, యువర్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అబౌట్ యూ కమ్యూనికేట్స్. యువర్ డ్రెస్, యువర్ స్మైల్, యువర్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్యూనికేట్స్. ఈజ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? ఎస్ ఇట్ ఈస్. వీ ఆర్ అవర్ థాట్స్, వీ ఆర్ అవర్ యాటిట్యూడ్స్, వీ ఆర్ అవర్ బిహేవియర్. ఆలోచనలే మన వైఖరిని నిర్ణయిస్తాయి. వైఖరి మన ప్రవర్తనకు పునాది అవుతుంది. మన ప్రవర్తన వల్ల, మన వైఖరి వల్ల మన ఆలోచనలను ఎదుటి వ్యక్తులు పసిగట్టగలుగుతారు. అది పాయింట్. ఏమన్నా అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశానా? యద్భావం తద్భవతి. మంచి ఆలోచనలు ఉంటే, అంటే మంచి పుస్తకాలు చదివితే, మంచి స్నేహాలు చేస్తే మంచి మాటలు వస్తాయి. మంచి మాటలు వస్తే మంచి చేతలు చేయాలనే తపన, తపస్సు మనలో కలుగుతుంది. మనలో కలగటమే కాదు, ఎదుట వ్యక్తుల్లో కలిగించగలుగుతాము. పునాది ఎక్కడుంది? మంచి ఆలోచనలు, మంచి వైఖరి, మంచి ప్రవర్తన. ఆ బొమ్మ ఎందుకు సార్ చూపిస్తున్నావంటే, ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క నీటి చుక్కలాగా మనస్సులోకి ఇంకవలే, అక్కడ నిద్రాణమై ఉన్నటువంటి విత్తనాన్ని మొలకెత్తించవలే, చిగురించవలే, పుష్పించవలే, అది మొక్క మానై అద్భుతమైన అమృత ఫలాలను ఇవ్వవలే, కల్పవృక్షం కావాలి. అది చెప్పదలుచుకున్నది. అవర్ థాట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వర్డ్స్. థాట్లెస్ వర్డ్స్ ఆర్ యూస్లెస్.
Words form the basis for inspiration. That means thoughts are indirectly the inspiration for the actions. Thoughtless actions are much more dangerous. Actionless thoughts are useless. Repeated actions become habits, and habits constitute our character. That means we are talking about a thinking head, a feeling heart, and a performing set of hands. Ledu Mother Teresa chudandi enta chakkaga annado. The hands that serve are holier than the lips that pray. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే లేక పని చేసే లేక ఉత్పత్తి చేసి సాధించి చూపించే చేతులు మిన్నా చేతలు మిన్నా అని చెప్పని. కమ్యూనికేట్ టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్. ఇందాక చెప్పాను కనెక్ట్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. నిజానికి మనకున్న తెలివితేటలు అన్నింటినీ మనం ఏం చేస్తున్నామంటే పరిచయాలు పెంచుకుని అవగాహన పెంచుకుని సవ్యంగా జీవించడానికి బదులు ఉన్న స్నేహాన్ని విరగొట్టడానికి విడగొట్టడానికి గొడవలు కల్పించడానికి మన తెలివితేటల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం వాడుకుంటున్నాం. బివేర్, పొల్లు మాట వద్దు, తప్పుడు చూపు వద్దు, మనసు నొప్పించే మాట వద్దు, ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి ఆలోచించండి, ఆలోచించి వ్రాయండి, ఆలోచించి చెయ్యండి. ఏదైనా ఆలోచన ఏ గులాబీ రంగుతోనో ఉంటే వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే అర్థమేమిటి? కమ్యూనికేషన్ మేక్స్ ది డిఫరెన్స్. ఒకే ఒక పోస్ట్ ఉంటుంది, ఓ 10 మంది వస్తారు, ఈ 10 మందిలోంచి ఒక్కరిని ఎన్నుకోవాలి. అందరూ ఉదాహరణకి గోల్డ్ మెడలిస్టులు ఒక్కొక్క సబ్జెక్టులో అనుకుందాం. అందరికీ బాగానే మార్కులు వచ్చాయి, అందరూ కరెక్ట్గానే చెప్పారు, మరి ఏ ఒక్కరిని సెలెక్ట్ చేయాలి నేను? దోస్ హు ఆర్ ప్రాంప్ట్, ప్రిసైజ్, క్లియర్, స్పాంటేనియస్, ఎగ్జాక్ట్, ఫస్ట్ టు ఆన్సర్, ఐ విల్ సెలెక్ట్ దెమ్, బికమ్ ది ఫస్ట్. రేస్లో ఫస్ట్ వచ్చిన వాడికి బహుమతి ఇస్తారు, కానీ 10th, 20th, 30th ఉంటారే వాళ్ళకి ఏమి బహుమతులు ఇవ్వరండి. మిస్టేక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. స్వీయ తప్పుల నుంచి నేర్చుకోవటం కనీస కర్తవ్యం, మిగిలిన వాళ్ళ తప్పుల నుంచి నేర్చుకోవటం కనీస ధర్మం. ఎందుకు చెప్తున్నానే మాట, మంచి పుస్తకాలు మంచి సాహిత్యం చదివితే మంచి సాంగత్యం చేస్తే అనేక విషయాలు మనం ఆ తప్పులు చేయవలసిన అవసరం లేకుండానే ఇతరుల జీవితాల నుంచి మనం గ్రహించగలుగుతాము. అది అందులో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. లెట్ అస్ లెర్న్ ఫ్రమ్ అవర్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్. లెట్ అస్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ అదర్స్ సక్సెస్ అండ్ అదర్స్ ఫెయిల్యూర్స్. దట్స్ హౌ విల్ బి ఎక్సలెన్స్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి, ఉత్కృష్ట స్థితికి, ఉదాత్త స్థితికి చేరుకోవటానికి, ఎవరెస్ట్ ఎక్కటానికి ఏం కావాలి? అన్లీష్ యువర్ పొటెన్షియల్. ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. ఒకటి గర్వం, రెండోది అసూయ. ఈ రెండు నెగటివ్ క్వాలిటీస్. మ్యాథమెటిక్స్లోనే మైనస్ అండ్ మైనస్ బికమ్ ప్లస్, రియల్ లైఫ్లో ఇట్ బికమ్స్ డబుల్ నెగటివ్. మీకు మీకున్నటువంటి అసూయను తగ్గించుకోండి, గర్వాన్ని తగ్గించుకోండి, రెండింటినీ అదుపులో పెట్టుకుంటే, వీలైతే తొలగించగలిగితే అద్భుతమైనటువంటి మనుషులు అవుతారు, మహామనుషులు అవుతారు, దివ్యత్వం మీలో తాండవిస్తుంది. లైఫ్ అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నకు మనం చాలా క్లుప్తంగా సమాధానం. సో జీవితం అంటే ఏమిటనో చోట ఎక్కడో ఇట్లానే ఉపన్యాసం ఇస్తూ అడిగితే, లైఫ్ ఈజ్ ఎ సాంగ్, సింగ్ ఇట్, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ పజిల్, సాల్వ్ ఇట్ అని సమాధానం చెప్పిన మిత్రులు ఉన్నారు. ఓ కుర్రాడు చేయెత్తాడు, దగ్గరికి వెళ్ళి అడిగా, వాట్ ఈజ్ లైఫ్ అని. ఈ అవుట్ ఆఫ్ సిలబస్ హై సార్ అన్నాడు. అరే 7th లో చెప్పలే, 10th లో చెప్పలే, ఇంటర్లో చెప్పలే, ఎట్లా అడుగుతావు సార్? నువ్వు చెప్పిందే మాకు గుర్తుండి చావదా, చెప్పంది ఎట్లా అడుగుతావు? నేనా బర్కుర్దార్ తుమ్ కుచ్ 20 సాల్కే దిఖాయి దే రహే హో, అబ్ తక్ జో హై నా సవాల్ మాలూమ్ థా నా జవాబ్ మాలూమ్ థా, అగర్ ఆజ్ మైనే యాద్ నహీ దేతా థా తుమ్కో, షాయద్ శతమానం భవతి, 100 ఇయర్స్ ఆప్ జిందా రహతే తే, ఔర్ 80 సాల్ తక్ నా సవాల్ మాలూమ్ థా నా జవాబ్ జానే కి కోషిష్ కర్తే ఆప్. 10 మందిని వినండి, తర్వాత మీ సొంత ఆలోచనలకు సొంత నిర్ణయాలకు రండి, ఎందుకంటే ఇది నా సూత్రం. లైఫ్ రిక్వైర్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ టు సక్సీడ్. ఉద్ధరే ఆత్మనాత్మానం. నీ కాళ్ళ మీద నీవు నిలబడి నీవు ప్రయత్నం వల్ల సాధిస్తే నీకు దక్కుతుంది, చిక్కుతుంది. L=T=T=Q=P=E. 6 అక్షరాలు 3 హెడ్డింగులు, ఒక్కోదానికి 2 అక్షరాలు. మొదటిదేమిటో చూద్దాం. L=T అంటే Life=Time. అదేమిటి సార్ ఇంత సింపుల్గా చెప్పారు మీరు? చూద్దాం అవునో కాదో. సమయం అనేది అనంతమైనటువంటిది. వెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ వెన్ ఇట్ విల్ ఎండ్ వీ డు నాట్ నో. వీ ఓన్లీ నో వెన్ అవర్ లైఫ్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ వెన్ అవర్ లైఫ్ ఎండ్స్ వీ డు నాట్ నో. పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ బర్త్, పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఈజ్ కాల్డ్ యాజ్ డెత్. టైమ్ ఈజ్ ఎండ్లెస్ కంటిన్యూవమ్. ద టైమ్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ ఈజ్ మై లైఫ్.
My life is my time on this planet earth. My life is my time. Life is time. L is equal to T. Confuse చేసిన క్లియర్ ఏ కదా L is equal to T. ఇప్పుడు L is equal to T అంటే L minus T is 0 అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఎందుకని రెండు సమానమైనటువంటి క్వాంటిటీస్ లో ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే మిగిలేది 0 అని మనకు తెలుసు కాబట్టి. దట్ మీన్స్ టైం రిమూవ్డ్, వాట్ ఈజ్ ఇన్ లైఫ్ నథింగ్. Is equal to is a beautiful mathematical symbol that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically impliedly doing to the other side of the equation. That means time wasted is life wasted, time well spent is life well spent, time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management, that is self management. Know thyself. Ninnu neevu telusuko. Etla sir, edu telusukovali. భూతద్దం ఏమైనా ఉందా? దూరం ఉంటే టెలిస్కోప్ అన్నారు, చిన్నగా ఉంటే దగ్గరుంటే మైక్రోస్కోప్ అన్నారు. ఏమైనా కొత్త స్కోప్ ఉన్నదా సార్? మస్తు స్కోప్ ఉన్నది, ఆలోచిస్తే తెలుస్తుంది. అవర్ మైండ్ ఈజ్ ది ప్లేస్ వేర్ అవర్ థాట్స్ ఆర్ స్టోర్డ్ అండ్ ఆల్ థింకింగ్ ఈజ్ ప్రాంప్టెడ్ అండ్ డెవలప్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్వశ్చనింగ్. టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ, టీ మైనస్ క్యూ ఈజ్ జీరో, లీడ్స్ టు లర్నింగ్ ఎల్. హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్. Poor quality of thinking, poor quality of questioning, poor quality of learning. No thinking, no questioning, no learning. ఈ మూడో కేటగిరీ మనుషులం కాకూడదు మనం. చెప్పిన దాంట్లో హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ డెవలప్ చేసుకునే వ్యక్తులు కావాలి. పి ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇన్ అన్ ఈక్వేషన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఈ. Life is equal to time is equal to thinking is equal to questioning leads to learning is equal to progress is equal to pursuit of excellence. In a set when everything is equal, they become substitutable and interchangeable. So L is equal to E. That means L minus E is zero. That means life without excellence is zero. The purpose of life is pursuit of excellence. ఈ ఆరు రోజులు అయ్యేసరికి మీరు ఇలా ఎదగాలి. మత్స్యంత్రం, ద్రోణాచార్యుడు చెప్పిన సిలబస్లో మత్స్యంత్రం లేదు. ఉండినట్టయితే దుర్యోధనుడు ఇతరులు కూడా మత్స్యంత్రాన్ని ఛేదించుండేవాళ్ళు, ద్రౌపదిని ఛేదిక్కించుకుని ఉండేవాళ్ళు. మీకు సమజైంది కదా? అంటే మనోడు ఏం చేసిండు, ఈ చాప్టర్ కల్లా ఒక పాయింట్, ఆ చాప్టర్ కల్లా ఒక పాయింట్, ఈ చాప్టర్ కల్లా ఒక పాయింట్ తీసుకుని అన్ని పాయింట్లు కలిపి సొంత తెలివితేటలతో సృజనాత్మకతతో. వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్చరీ అండ్ అర్జున, హూ ఎల్స్ వుడ్ కమ్ టు అవర్ మైండ్? ఇంకెవరు గుర్తొస్తారు? కర్ణుడు, కృష్ణుడు, ఆది. నాకు కావాల్సిన పాయింట్ ఏకలవ్య. ఏకలవ్యుడు ద్రోణాచార్య గారికి వెళ్ళి, సార్ నాకు చెప్పవా అన్నాడు. చెప్పా అన్నాడు. నువ్వు చెప్పవా అన్నాడు. అరే ఆయన పైసలు ఇచ్చి పెట్టుకున్నాడు నన్ను, వాళ్ళ పిల్లలకే చెప్పాలా, వేరే వాళ్ళకు సీట్ లేదు అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయాడు. కథ మీకు తెలుసు, ఫస్ట్ డిస్టెన్స్ లెర్నర్ ఇన్ ది వరల్డ్ ఏకలవ్య. అర్థం కాలే? అరే గురువులు ఎట్లెట్లనో ఉంటారు భయ్, గురు బొమ్మ ఉంటే చాలు నేను మొత్తం లాగేస్తుంది, మనసు లాగేస్తుంది లాగేస్తుంది లాగేస్తుంది. ఐ విల్ గెట్ ది ఎసెన్స్ ఆఫ్ యూ వెన్ ఐ జస్ట్ థింక్ ఆఫ్ యూ. నీ బొమ్మ చాలు నీ తెలివితేటల్ని నేను గ్రహించటానికి, ఎందుకంటే నా మనస్సు దున్నిన భూమి వలె సంసిద్ధమై ఉన్నది కాబట్టి. బికమ్ దట్ అండ్ బికమ్ ఎన్ ఏకలవ్య. డోంట్ వరీ అబౌట్ ది సిస్టమ్స్ అండ్ గురూస్ అండ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్. ఆ బొమ్మ చూసారా, చేతులపై తన బరువును మోస్తూ శరీరాన్ని విల్లులాగా వంచి కాళ్లతో నారి సారించి గురి చూసి కొట్టగలగటం బహుశా అర్జునుడు ఉన్నా కూడా కంగ్రాలేట్ చేసి ఉండేవాడని నేను అనుకుంటున్నాను. భారతీయ మహిళ 84 లక్షల జీవరాశులు, 83,99,999 ఒకవైపు, మనిషొక్కడు ఒకవైపు, అత్యద్భుతమైనటువంటి సృష్టి. కానీ గొంగలి పురుగుగా పుట్టి సన్నగా నల్లగా పాకుతూ ఒంటి మీద కదిలితే ఇరిటేషన్, ఇచ్చింగ్, దురదను పుట్టిస్తూ మనం అసహ్యించుకునేటువంటి రూపం నుంచి తన తపస్సు చేత, తపన చేత, ప్రకృతి సహకారం చేత అద్భుతమైన సీతాకోక చిలుకగా రూపొందింది. నథింగ్ బీట్స్ ఎ బటర్ఫ్లై ఇన్ ది ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది లార్డ్. బ్రిలియంట్ కలర్స్, బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ వండర్ఫుల్ సిమెట్రీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. Nothing else beats that beauty. And I am showing you the picture of a transparent butterfly. You are able to see that it is transparent because it's a see-through body. You are able to see the color of the flower on which it has fallen, and you are able to see the contours of the petals of that particular flower. And that ante ee lakshakotla kanala samarthyanni
సీతాకోక చిలుక కన్నా అందమైనటువంటి మేధస్సు హృదయ స్పందన కలిగిన వ్యక్తిగా ఎదగటానికి వాడుకోవాలి. అది భగవంతుడి సంకల్పం మనల్ని పుట్టించటంలో. సరే, ఇవన్నీ నేను స్కిప్ అవ్వకపోతే తప్పదండి. ఓకే, థింక్ అండ్ స్పీక్ ఆర్ స్పీక్ అండ్ థింక్ అన్న ఒక ప్రశ్నకు సమాధానం ఆబ్వియస్లీ థింక్ అండ్ స్పీక్ అని. ఏమన్ షూటా, షూట్ అండ్ ఏమా? ఏమన్ షూట్, థింక్ అండ్ స్పీక్, థింక్ అండ్ థింక్, థింక్ అండ్ డూ, థింక్ అండ్ సే, థింక్ అండ్ అచీవ్. లిజనింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ స్పీకింగ్, టుగెదర్ దే ఇన్ఫ్లుయెన్స్ థింకింగ్. థింక్ మోర్ దాన్ యూ టాక్ అండ్ టాక్ లెస్ దాన్ యూ లిజన్. వాట్ ఆర్ ది కమ్యూనికేషన్ గోల్స్? మీనింగ్ ఈజ్ నాట్ ఇన్ ది వర్డ్ బట్ ఇన్ ది మైండ్స్. పదంలో అర్థం లేదు, మనస్సులో ఉంది. మీకు ఎవరికైనా తమిళ్ కొంచెం పరిచయం కనుక ఉన్నట్లయితే, నీరు వాటర్ అంటాం కదా, తన్ని అని అంటారు. ఉదాహరణకు నాకు తమిళ్ రాదు, ఆ వ్యక్తికి తెలుగు రాదు అని అనుకుందాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళా, పెద్ద మనిషి వచ్చాడు కదా అని చెప్పని, తన్ని వేణుమా అంటాడు. నేను తంత అంటున్నాడు ఏంటి, వాడిదనేది ఏంది, నేనేదంత. సో పదంలో అర్థం ఉందా? నో, ఇట్ ఈస్ ఇన్ ది మైండ్స్. వీ హ్యావ్ అట్రిబ్యూటెడ్ దట్ మీనింగ్ టు ఇట్. ఒక భాషలో ఒక పదం, మరో భాషలో బూతు పదం కావచ్చు. ఈ యాసల వల్ల, జిల్లాల వారి ఉండేటువంటి తేడాల వల్ల ఒక ప్రాంతంలో ఒక పదము మరో ప్రాంతంలో మరో అర్థాన్ని ఇవ్వవచ్చు. వై డు యూ గెట్ ఇరిటేటెడ్? యాక్సెప్ట్ ఇట్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రేస్. ఒక అమ్మాయిని ఒక పువ్వు చూపించమంటే ఆ చూస్తున్నటువంటి పిల్లల మనస్సుల్లో ఆవిడ చూపించిన డమ్ షరేట్స్ అంటారు, అదేమేం కనబడిందో చెప్పండి. ఏళ్ళు బిగిస్తే పిడికిలి, ఎస్, దాట్ ఈస్ డిటర్మినేషన్, దట్స్ వాట్ యూ మస్ట్ బికమ్ అని నేను చెప్తూ, క్రియేట్ అన్ ఇంపాక్ట్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. ఐ హావ్ గివెన్ ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఫర్ దట్ ఆల్సో. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టాకింగ్ అండ్ గాసిపింగ్ అండ్ వినోదాల వైపు, వ్యసనాల వైపు, విలాసాల వైపు, విశ్రాంతి వైపు, విశృంఖలత్వం వైపు. యువతర వెట్టిపోతోందో ఆలోచించే ఓపిక ఉన్న వాళ్లకు తెలుస్తుంది. న్యూస్ పేపర్లో కావాల్సినన్ని దాఖలాలు కనబడుతూ ఉన్నాయి, డిసెంబర్ 16 నిర్భయ కేసుతో సహా. హౌ వాజ్ ది లెక్చర్ అని అడగనండి. వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు ఇంప్లిమెంట్? దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషనల్ పార్ట్ ఆఫ్ ఎనీ లెక్చర్, ఇంక్లూడింగ్ మై లెక్చర్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ యూ టు నోట్ డౌన్. ఓన్లీ 2 lines యూ హ్యావ్ టు నోట్ డౌన్. వన్ ఈజ్ www.archive.org అనే వెబ్సైట్కు వెళ్ళి పూల బాట అని గనక మీరు సెర్చ్ చేసినట్టయితే, యూ విల్ గెట్ 5 publications ఇన్ తెలుగు, 2 publications ఇన్ ఇంగ్లీష్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, అబ్సల్యూట్లీ ఫ్రీలీ. పెట్టుబడి అక్కర్లేదు, కృషి మాత్రమే కావాలి. దోస్ 2 words ఇఫ్ యూ నోట్ డౌన్ సఫిషియంట్, యూ నీడ్ నాట్ నోట్ డౌన్ ఎనీథింగ్ ఎల్స్. Some statistics, so many have heard me, so many have downloaded my presentations, etc. Don't worry about them. అది సొంత డబ్బా. ఇప్పుడు ఇందాక మీరు నోట్ చేసుకున్నటువంటి వెబ్సైట్లోనే, అంటే ఆ www.archive.org అనే వెబ్సైట్లోనే ప్రొఫెసర్ వి విశ్వనాథం అని గనక మీరు సెర్చ్ చేస్తే, మీకు అబౌట్ 1020 lectures యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ on various topics given at various places, including today's lecture. www.scribd.com ane website ku velli viswam.angapalli ani search chesthe meeku oka 200 powerpoint presentations nen tayar chesthe meeku free ga dorukutai. That is my email id, viswam.angapalli@gmail.com. that is my cell number. Internet gurinchi meeku telusu, andulo manchi untai, chedu untai, chandalalu untai. వాడుకునే విఘ్నత మీకుందన్న నమ్మకంతో నేను అక్కడే ఆపుతున్నాను. యూ క్యాన్ డౌన్లోడ్ మై ప్రెజెంటేషన్స్, రిమూవ్ మై నేమ్, పుట్ యువర్ నేమ్ అండ్ యూజ్ ఇట్, గాడ్ బ్లెస్ యూ, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. మంచి ఏమైనా ఉంటే పెంచడానికి, పంచుకోవటానికి ప్రయత్నం చేయండి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. వీలైనంత మంచి చేయటానికి ప్రయత్నం చేయండి. ఒక అద్భుతమైనటువంటి జలపాతం దూరం నుంచి చూస్తే అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి ఆనందించవచ్చు, ఆ చిరుదల్లును ఆహ్వానించవచ్చు, కిందకు వెళ్ళి స్నానం చేసి రావచ్చు. ఇంత ఫ్రీడమ్ ఇస్తుంది. చెయ్యెత్తి ఆగు అంటే ఆగదు. ఆ ఆగని లక్షణాన్ని సంతరించుకుంటే జీవితంలో బాగుపడతారు. థ్యాంక్స్ అ లాట్, గాడ్ బ్లెస్ యూ. ఫినిష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియల్లీ యువర్ బీన్ బ్లెస్డ్ బై ప్రొఫెసర్ విశ్వనాథం గారు. వారి 1st lecture మీరు విన్నారు. ఏం చేయాలి మీరు?
ప్లీజ్ ఆన్ వదురానా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ బికమ్ సంథింగ్ థ్యాంక్ యూ సార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్